తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రగులుకుంటోంది. అసలు ఏపీలో రాజకీయ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఎవరికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు, దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ సార్. సార్, ఏపీలో పరిస్థితులు మనం చూడొచ్చు, బయట ఎండల కన్నా ఏపీలో ఎండలే, అంటే ఆ ఎన్నికల వేడి చాలా ఘాటుగా చూస్తున్నాం. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నట్టుగా పెరిగిపోతున్నాయి. సార్, రాజకీయ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయంటారు, జిల్లాల వారీగా చూసుకుంటే ఏం చెప్తారు మీరు? అంటే నిజానికి ఏపీలో ఎన్నికల వేడి కృత్రిమమైన వేడి. అంటే ప్రత్యర్థులు, జగన్ గారికి ఉన్నటువంటి ప్రత్యర్థులు కృత్రిమ వాతావరణం సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. సరే, రాజకీయ నాయకులుగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఇంకా వగైరా వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వాళ్ళకంటే ఎక్కువగా ఈనాడు రామ్మోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, TV5 ఇట్లా ఉన్నాయి కదా, తెలుగుదేశంకి బుధాన వేసుకుని మోస్తున్న వాళ్ళు ఎక్కువ వేడి సృష్టిస్తున్నారు. యాక్చువల్గా ఏపీలో ఇంత రాజకీయ వేడి లేదు, బట్ ఎల్లో మీడియా సృష్టిస్తున్న ఒక కృత్రిమమైన వాతావరణం అంటారా? ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో దాదాపు 4 ఏళ్ళ నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ఈ 1 ఇయర్ నుంచి ఇంకా పెంచుతూ వచ్చారు. ఇప్పుడైతే ఇక పతాక స్థాయికి వెళ్ళారు. పతాక స్థాయికి వెళ్ళి మీరు పేపర్లు చూడండి రోజు, అసలు ఏదో ఆంధ్రప్రదేశ్లో జరిగిపోతుంది, ఏదో ప్రమాదం ఉంది, ఏదో దేశానికి నష్టం జరిగిపోద్ది అన్నంత బీభత్సంగా రాస్తున్నారు. ఎవరు, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఇంకా వీళ్ళంతా కూడా రాసి వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజుకి దాదాపు 10 లక్షలు సుమారుగా కాపీలు తీసి ప్రింట్ చేసి జనం మీదకి వదులుతున్నారు. వాటిలో చాలామంది చెబుతున్నారు ఫ్రీగా కూడా పంచుతున్నారట. అంటే ఇప్పుడు ఎవరు ప్రధాన ప్రత్యర్థి, ఎవరు, రామోజీరావు రాధాకృష్ణ, చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, బీజేపీ కాదు. దీంతో కాకపోతే జన సామాన్యానికి ఏమనుకుంటుంది, అబ్బో చాలా వేడిగా ఉందేమో అనిపిస్తుంది. వేడిగా లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు, అందుకని వేడి సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలే. కాబట్టి జగన్ గారు గెలుస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఇంత కంగారు పడిపోయి, వాళ్ళు ఇంత ఆందోళన చెందుతా ఈ రకమైన కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. ముఖ్యంగా ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒక స్టాండ్ తీసుకున్నారు, ఏదైతే YSRCPకి అగేనిస్ట్ గా ఉన్న ఓటు ఉందో దాన్ని చీలనివ్వను అని. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒకే తాటి మీదకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు, అండ్ కలవను కలవనంటున్న బీజేపీని కూడా అదే థ్రెడ్ మీద తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆయన తప్పు చేసినట్టు కదా, ఆయన ఎలా అబద్ధం చెప్పినట్టు కదా, ఆయన ఏమన్నాడు, వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చేయలేమని అన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళని ఏం చేశాడు, సిపిఐ, సిపిఎం, ఇంకా వగైరా చిన్న పార్టీలు ఇంకా కొన్ని ఉంటాయి కదా, వాటన్నింటినీ కలుపుకుని ఓటు చేయలేమలేదంటే అది ఒక అర్థం. ఈయన బీజేపీని పట్టుకుని, చంద్రబాబుని పట్టుకుని మొత్తం ఓటు చేయలేదంటే అసలు వీళ్ళకి ఉన్నది ఎంత, చీల్చేది ఎంత, బీజేపీకి 1% ఓటు కూడా రాలేదు కదా కిందసారి, ఈయనకంటే 5-6% వచ్చింది. సో వీళ్ళిద్దరూ కలిసి చేసేది ఏమి లేదు. సో వీళ్ళిద్దరం కలిసి జాకీ పెట్టి చంద్రబాబు గారిని లేపాలని ప్రయత్నం. సో వాళ్ళ ఇష్టం తప్పేం కాదు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, అసలు వాళ్ళకి తెలుసు గెలవటం కష్టమని. చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా బీజేపీని పట్టుకుంటే తప్ప, ఒకవేళ రేపు ఓడిపోతే, ఓడిపోవడం ఖాయం అనేది వాళ్ళకు కూడా ఒక అంచనా, ఒకవేళ ఓడిపోతే కేసులు గట్రా వీటి నుంచి బయటపడాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అండ అవసరం అనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు తప్ప నిజానికి చంద్రబాబు గారికి బీజేపీతో పెట్టుకోవాలన్న ఉద్దేశం లేనే లేదు. సాధారణంగా ప్రజల సంక్షేమం కోసం, లేకపోతే ప్రజల అభివృద్ధి కోసం మేమందరం ఒకటవుతున్నాము అని చెప్పుకుంటున్న రాజకీయ నేతలు నిజంగా ప్రజల కోసం కాకుండా వారి వారి స్వకీయ లబ్ధి కోసమే ఒక తాడు మీదకి వచ్చారు, లేకపోతే ఒక తాటి మీదకి వచ్చారు అంటారా? అందుకే అనుమానమే లేదు, పచ్చి అబద్ధాలు చెబుతున్నారు రాష్ట్రం కోసం, ప్రజల కోసం. రాష్ట్రం కోసం అయితే నువ్వు, మీరు మొన్న మోడీ గారి సభ జరిగింది కదా, మోడీ గారు వచ్చారు కదా, మరి మీరు ధైర్యంగా అడగాలి కదా, మాకు ప్రత్యేక హోదా ఇస్తావా, విభజన హామీలను నెరవేరుస్తావా, పోలవరం నిధులు ఇస్తావా, లేక ఇంకా మిగతా అన్ని ఇష్యూస్ అన్నింటినీ పరిష్కరిస్తారా, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు మీరు వెంటనే చొరవ తీసుకుని ఇప్పిస్తారా, ఇవన్నీ అడగాలి కదా. 2014 తిరుపతి సభలో అడిగారు కదా, ప్రత్యేక హోదా ఇవ్వాలి సార్ మాకని అడిగారా లేదా? మరి ఇక్కడ అసలు ఒక్క మాట అంటే ఒక్క మాట, జగన్ తిట్టడానికి ఈ టైం కేటాయించారు తప్పితే ఎవరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, ఒక్కటంటే ఒక్కటి కూడా పవన్ మోడీ గారిని మాకు పలానాది కావాలి సార్ ఈ రాష్ట్రానికి అని అడిగారా?
మళ్ళీ అయినా కూడా రాష్ట్రం కోసం అంటే ప్రత్యేక హోదా తేవడంలో జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా విఫలమయ్యారు కాబట్టి మేము తెస్తాం అంటున్నారు వాళ్ళు. అధికారంలో అధికారం ఒకసారి ఇవ్వండి, మేము తెస్తాము అంటున్నారు. చేసింది వాళ్లే కదా, 5 ఏళ్ళు చేశారు కదా. ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పింది ఆయనే, ప్రత్యేక హోదా కావాలని మళ్ళీ నిరసన దీక్షలు చేసింది ఆయనే, మోడీ గారిని పొగిడింది ఆయనే, బండబూతులు తిట్టింది చంద్రబాబు గారే, ఇప్పుడు మళ్ళీ పొగుడుతుంది ఆయనే. సోషల్ మీడియాలో మీరు చోట్ల ఆయన ఎట్లా తిట్టాడో మోడీ గారిని. ఆ భయంతో ధైర్యం లేకే మొన్న మోడీ గారి సభలో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నోరెత్తల మాకు పలానా ఇవి కావాలి సార్ అని అడగల. ఎందుకు అడగల, బీజేపీ వాళ్ళ షరతు అది పెట్టినట్టున్నారు, మీరు ఈ కనుక అడిగితే మేము రావు, మీతోటి అక్కర్లేదు, మీ సభ మీరు రావున్నారు. వీళ్ళు ఎక్కడలే వెళ్ళిపో కలవకపోతే మళ్ళీ ఏం ప్రమాదం వచ్చి పడద్దో. ఇప్పుడు 2,000 కోట్ల రూపాయల కేసు పెండింగ్లో ఉందా? ఆయన పిఎస్ ఇంట్లో దాడి చేసినప్పుడు, సోదాలు చేసినప్పుడు 2,000 కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించి ఆధారాలు దొరికినాయని సిబి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసుల మీద నోటీసులు ఇచ్చారు కదా. వాటిల్లో ఏదో రకంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే కేసుల నుంచి బయటపడడానికి ఇవన్నీ ఆధారం, ఇష్టం లేకపోయినా సరే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అనుకోవాలా? అంతే అనుమానం ఉంది దాంట్లో. లోపల బయటికి చెప్పడు, మొన్న మోడీని అంతగా పొగిడారు. అసలు ఎంతగా పొగిడారు అంటే మామూలు బీజేపీ వాళ్ళు కూడా పొగడరు, అంత దారుణంగా పొగిడారు. ఇప్పుడు మరి ముస్లిం రిజర్వేషన్స్ మీద ఏమని చెప్తారు చెప్పమనండి. ముస్లిం రిజర్వేషన్స్ మేము తీసేస్తామని అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చి చాలా గట్టిగా చెప్పారు. ముస్లిమ్స్ రిజర్వేషన్స్ అనేవి వైఎస్ టైంలో రెండు వైపుల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పెట్టారు. ఇక్కడ తీసేస్తానంటే అక్కడ కూడా తీసేయటమే కదా. ఇప్పుడు బీజేపీ ముస్లిం రిజర్వేషన్ తీసేస్తానన్న బీజేపీతో కలిశారు. వెళ్ళి ముస్లిమ్స్కి ఏం చెప్తాడు ఈయన? తీసేస్తామని చెప్పాలిగా నిజమే, నిజాయితీ ఉంటే. లేదు మేము విభేదిస్తామని ధైర్యంగా అమిత్ షా దగ్గర చెప్పాలిగా, అది చెప్పలేదుగా. సిఏఏ మీద ఇప్పుడు నష్టం లేదంటున్నాడు, మరి అంతకుముందు ఈయనే కదా సిఏఏ పెట్టిన తమ్ముళ్ళు మీరు ఇట్లాంటి బీజేపీని గెలిపిస్తారా అని అన్నది ఆయనే కదా. త్రిబుల్ తలాక్ గురించి ఎంత సీరియస్గా మాట్లాడాడు, పెళ్ళిళ్ళకి సంబంధించి మీకు మీ ఆడ మగవాళ్ళ మీద కేసులు పెడతారా డ్యామ్ డూమ్ అని తిట్టింది ఈయనే కదా త్రిబుల్ తలాక్ ఇష్యూలో వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా. ఇప్పుడేం చెబుతాడు మరి? సో ఇవన్నీ కేవలం జనాన్ని మాయ చేయడం కోసం, రాష్ట్రం కోసమని, ప్రజల కోసమని పచ్చి అబద్ధాలు. ఎందుకంటే 5 ఏళ్ళలో ఇప్పుడు ఎక్కడ కొత్తగా ఎక్కడ చేస్తాడు? మీరు చెబుతున్న అంశాలన్నిటి కూడా బీజేపీ దృష్టిలో అయితే ఉన్నాయి. అండ్ అమిత్ షా గారు గాని మోదీ గారు గాని మర్చిపోలేదు ఉంది, కానీ ఏపీ ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే మేము ఒక తాటి మీదకి వచ్చాము అంటున్నారు. సరే ఏదో పిచ్చోళ్ళే అగబడుతున్నారు కదా, బతిలాడుతున్నారు కదా, కాళ్ళ పడుతున్నారు కదా, సరే చూద్దాం పోనీ అన్నట్టు పెట్టారు తప్పితే. ఇప్పుడు మోడీ గారు వచ్చారు, నిజంగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి రాష్ట్రానికి వెళ్ళి నేను అయి చేస్తాను అంటున్నాడుగా. మరి ఏపీలో ఎందుకు చెప్పలేదు? ముఖ్యంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం అనే మనం చెప్పొచ్చు. చిలకలూరి సభలో మోడీ గారి మాటల్లో కావచ్చు, లేదా స్పీచ్ లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టను లేదు, చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోను లేదు. అంతే మామూలుగా మిత్రపక్షంని పోగడకుండా మరి మోడీ గారిని అంత పొగిడితే ఆయన ఒక్క మాట అన్నాడా? అనలేదు కదా, అందరి తర్వాతే కదా మోడీ గారు మాట్లాడింది. అంటే ఆ ఒకసారి గ్లాసు పగిలితే అతుక్కోదు, అతుక్కోవడం అనేది అసాధ్యం కదా. కాకపోతే ఏంటంటే అన్ని కుప్పపోసి ఆ గాజు ముక్కలని ఒక చోట పోస్తారు, కలిసి ఉన్నామని భ్రమపడ. దానికి సంబంధించిన డైలాగ్ కూడా మనం చూడొచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్కసారి కనుక పగిలింది అంటే ప్రతి ముక్క పదునైంది. బుర్ర బుద్ధి ఉన్నాడు ఎవడైనా అట్లా చెప్పగలుగుతాడా? గ్లాస్ ముక్క పగిలితే పరిగిరాదు, తీసి బయట పారేస్తాం. ఎవడన్నా గ్లాస్ ముక్కలు పట్టుకుని ఎవడన్నా పొడితే వాడు ఊరుకుంటాడా? అంటే గ్లాస్ ఉన్నది పగ ఎవడన్నా పొడవటానిక ఏమాత్రం జ్ఞానం ఉన్న ఆ సినిమా వాళ్ళు పిచ్చి డైలాగులు పెడతారు. ఆ పిచ్చి డైలాగ్ ఈయన ఏదో చెప్పినట్టున్నాడు, అదేదో అమాయకులు ఓ అని కొంతమంది అనొచ్చు, కానీ కొంచెం ఆలోచించి చూస్తే పగిలిపోయిన గ్లాసుని తీసుకెళ్ళి బయట పారేస్తారు, ఎవడు దగ్గర పెట్టుకోడు. ఎందుకంటే అది ఎదుటివాళ్ళని పొడవటానికి కాదు, వాళ్ళకి కూడా పట్టుకు చూడమనండి. ఎవడన్నా పొడవటానికి పగిలిపోయిన గ్లాస్ పట్టుకు చూడమనండి, ముందు వాళ్ళకే తెలుగు తక్కువతనం. అది ఏదన్నా పంచి డైలాగ్ అయితే పర్వాలేదు, ఇదే పిచ్చి డైలాగ్. అది పంచి డైలాగ్ కాదు, పిచ్చి డైలాగ్. ఇప్పుడు తీయండి, పగిలిపోయిన గ్లాస్ ముక్క తీయండి, ముందు మీకే కోసుకుంటది కదా. నువ్వు మీరు తీసి ఎవరినైనా పొడవాలనుకుంటారనుకుందాం, నేను కాదని అట్లా ముందు ఎవరో తగులుద్ది, మనకి గుచ్చుకునే అవకాశం కూడా ఉంది. అవకాశం కాదు, ముందు మీకు తగిలిన తర్వాత ఎదురు తగులుద్ది అది. కాబట్టి అటువంటి డైలాగులన్నీ నన్ను ఎందుకు తిట్టిస్తారు వాళ్ళని? ఓకే.